సిటీలో 5 గంటలుగా వర్షం దంచికొడుతోంది. రోడ్లు చెరువుల్లా మారాయి. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయల్స్ బంజారా హిల్స్ నుంచి మౌనిక అందిస్తారు. చాలా ప్రాంతాల్లో గంట సేపు నుంచి భారీ వర్షం కురుస్తా ఉన్నది. ప్రెసెంట్ మనము రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం, బంజారా రోడ్ నెంబర్ 12 లో. సో ఇది వీకెండ్ చాలా వెహికల్స్ అయితే మూవ్ ఆన్ అవ్వట్లేదు. బట్ అనుకోకుండా సడన్ గా బయలుదేరిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో గత 4 రోజుల క్రితం కురిసిన వర్షం నుంచే ఇంకా లోతట్టు ప్రాంతాల జనాలు ఇంకా కోలుకోలేదు. మళ్ళీ సడన్ గా వర్షం కురిసింది, అది కూడా భారీ వర్షం కురుస్తుంది. సో సడన్గా కురిసిన వర్షానికైతే చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బస్సు షెల్టర్లో అయితే కొంత ప్రయాణికులు వర్షాన్ని కోసం ఆగి నించున్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి? నేను గచ్చిబౌలి నుంచి వస్తున్నానండి. పనస్థలిపురం వెళ్ళాలి. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ప్రికాషన్స్ కూడా నేను తీసుకొచ్చుకోలేదు. మార్నింగ్ కొద్దిగా ఎండ ఉండడం వల్ల నేను జర్కిన్ కానీ రెయిన్కోట్ కానీ ఏం తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి ఉంది. మొన్న గురించి వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, ఎట్లా అయింది? ఏంది అంటే మళ్ళీ ఇంకెంతమంది పబ్లిక్ అవస్థ పడతారో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ దీని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు నేనున్న ప్లేస్లో లాగింగ్, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాకపోతే మొన్న కురిసిన వర్షానికే ఈ ప్లేస్లో ఇంకా వాటర్ జామ్ అలానే అయి ఉన్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు గంట సేపు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సో దీంతో ఈ వాటర్ లెవెల్ అనేది మరింత ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ విపరీతంగా లేకపోయినప్పటికీ కూడా ఈ పర్టికులర్ ప్లేస్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లో ఉన్నది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో వర్షం నీరు నిలువ ఉండడం కారణంగా అయితే కరెంటు లేని పరిస్థితి. దీంతో ఇంకొన్ని ప్లేసెస్లో ఇప్పుడు కురిసిన వర్షానికి ఇంకొన్ని ప్లేసెస్లో కూడా కరెంటు పోయింది. అండ్ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ పోలీసులు వాటర్ పాయింట్ లాగింగ్స్ని అన్నింటిని క్లియర్ చేయడం, దాంతోపాటు ఏవైతే బ్యానర్స్ ఉంటాయో అవన్నింటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే మొన్నటి వరకు భారీ వర్షాలతో హైదరాబాద్ అంతా అతలకుతలం అయిపోయింది. ఇక మళ్ళీ మరోసారి ఇంత పెద్ద వర్షం చూడడంతో అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో ట్రాఫిక్ లేకపోయినప్పటికీ కూడా వర్షం కారణంగా వెహికల్స్ స్లో డౌన్ అయ్యాయి. ఆ తర్వాత ఎక్కడ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడ గుంతు ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి టూ వీలర్స్ అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి. ఇక ఫోర్ వీలర్స్ అయితే లోపల కార్ లోపల మొత్తం ఫాగ్ పట్టడంతో ఎదురొచ్చే వెహికల్ ఏ వెహికల్ నాకు తెలియని పరిస్థితి కాబట్టి చాలా స్లోగా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న రీసెంట్గా చూసాము, వర్షం కారణంగా అయితే చాలా వెహికల్స్ కొట్టుకోపోయిన పరిస్థితి. వాటిని మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారి రిపేర్ చేయించుకున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మరోసారి వర్షం కురిసింది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ కూడా భావించే పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో గంట సేపు నుంచి కురుస్తున్న వర్షానికైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ దాంతోపాటు ఈ పరిసర ఏరియాలన్నీ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్తో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. మరికొద్ది సేపు వర్షం కురిస్తే మాత్రం మొన్న ఎలాంటి పరిస్థితి ఉండేనో సేమ్ యాస్టీస్ ఈ ఏరియాలో అయితే వెలిసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. కెమెరా మధుతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.